సర్వికల్ క్యాన్సర్ అనగా గర్భాశయం క్యాన్సర్ వలన భారతదేశంలో 52 మంది మహిళల్లో ఒకరు దీనివల్ల మరణిస్తున్నారు. గర్భం గర్భాశయలో స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థ భాగం తెరుచుకుంటుంది. గర్భాశయ క్యాన్సర్ అభివృద్ధి కావడానికి అత్యంత ముఖ్యమైన ప్రమాదకరమైన అంశం హెచ్పివి ఇన్ఫెక్షన్. కానీ అదృష్టవశాత్తు హెచ్పివి కోసం స్క్రీనింగ్ పరీక్ష గర్భాశయ క్యాన్సర్ ని నివారించడంలో సహాయపడగలదు. మానవ ప్యాపిలోమా వైరస్ పరీక్ష గర్భాశయ క్యాన్సర్ల విస్తృతమైన ఆధిక్యతకు బాధ్యత వహించే హెచ్పివి 16, 18, 31 మరియు 33తో సహా 13 అత్యంత ప్రమాదకరమైన హెచ్పివి రకాల్ని తనిఖీ చేస్తుంది. హెచ్పివి డిఎన్ఏ పరీక్షని ప్యాప్ స్మియర్ తో లేదా ప్యాప్ స్మియర్ లేకుండా చేయవచ్చు. ప్యాప్ స్మియర్ తో కలిపి చేసినప్పుడు కో టెస్టింగ్ అని పిలువబడుతుంది. హైబ్రిడ్ క్యాప్చర్ 2 అంటే HC2 టెక్నాలజీని ఉపయోగించి డిజీన్ హెచ్పివి డిఎన్ఏ గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ లో గోల్డ్ స్టాండర్డ్. ఇది USFDA చే ఆమోదించబడింది మరియు యూరప్ CE గుర్తింపు గలది. సెల్ఫ్ శాంప్లింగ్ కలెక్షన్ కిట్ కూడా లభిస్తుంది. పాజిటివ్ హెచ్పివి డిఎన్ఏ పరీక్ష క్యాన్సర్ కి పాజిటివ్ అని సూచించదు. ఇది గర్భాశయ క్యాన్సర్ కి పెరిగిన ప్రమాదాన్ని సూచిస్తుంది.